ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుండి విరాట్ కోహ్లీ కొన్ని పర్సనల్ రీజన్స్ కారణంగా తప్పుకున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. బట్ ఆ పర్సనల్ రీజన్ ఏంటనేది ఇప్పటికీ ఒక మిస్టరీలానే ఉంది. అఫ్కోర్స్, ఏబీ డివిలియర్స్ అయితే విరూష్ కాచోడి తమ రెండో చైల్డ్కి బర్త్ ఇవ్వబోతున్నారని చెప్పి చెప్పుకొచ్చాడు. అయితే నేను చెప్పింది మిస్ఇన్ఫర్మేషన్. విరాట్ కోహ్లీ మరి అనుష్క శర్మ ఏ బిడ్డకు కూడా జన్మనివ్వబోవట్లేదని అతనే మళ్ళీ కన్ఫర్మ్ చేశాడు. సో ఈ మాటల తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీ ఎందుకు లీవ్ తీసుకున్నాడనేది ఒక మిస్టరీగా తయారైంది. అయితే రోజు చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ లీవ్కి సంబంధించి కొన్ని కీ అప్డేట్స్ వచ్చాయి. అండ్ అప్డేట్స్ ఏంటంటే, విరాట్ కోహ్లీ వైపు అనుష్క శర్మ ప్రజెంట్ ప్రెగ్నెంట్గా లేదు. బట్ వీళ్ళిద్దరూ ఒక డాక్టర్ను కన్సల్ట్ చేసేందుకు అబ్రాడ్ వెళ్లారంట. అది కూడా అనుష్క శర్మ కొన్ని హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుందంట. సో మన వాడుక భాషలో చెప్పాలంటే అనుష్క శర్మకు హెల్త్ బాగాలేదు. దీంతో ఆమెను దగ్గరుండి చూసుకోవడం కోసం విరాట్ కోహ్లీ మేబీ లీవ్ తీసుకుని ఉండొచ్చు. మెయిన్ ఇండియాలో డాక్టర్కి కాకుండా అబ్రాడ్లో డాక్టర్కి చూపిస్తున్నారంటే హెల్త్ ఇష్యూ పెద్దది అయి ఉండొచ్చు. సో తన పర్సనల్ లైఫ్లో ఒక సీరియస్ ఇష్యూ ఉండడం వల్ల విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ సిరీస్ నుంచి లీవ్ తీసుకున్నాడు. అయితే ఈరోజు విరాట్ కోహ్లీ గురించి వచ్చిన మరో అప్డేట్ ఏంటంటే, అతను 5వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు అందుబాటులోకి రాబోతున్నాడంట. సో ఇంగ్లాండ్తో చివరి 3 టెస్ట్ మ్యాచ్ల కోసం సెలెక్ట్ చేసిన స్క్వాడ్లో విరాట్ కోహ్లీ పేరు లేదు. బట్ అన్ని అనుకున్నట్టు జరిగితే అతను 5వ టెస్ట్ మ్యాచ్ కోసం స్క్వాడ్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. సో ప్రజెంట్ అయితే విరాట్ కోహ్లీ ఎందుకు లీవ్ తీసుకున్నాడనే దానిపై ఒక చిన్న క్లారిటీ వచ్చింది. అండ్ అతను ఇలాంటి బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ అతనికి సపోర్ట్ చేయాలి. అంతేగాని విరాట్ కోహ్లీని అనవసరంగా నిందించడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఇక వీటితో పాటు మన ఇండియా డొమెస్టిక్ క్రికెట్కు సంబంధించి ఒక కీలక రిపోర్ట్ వచ్చింది. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకుంటే బీసీసీఐ మన టీమిండియాకు సంబంధించిన కొంతమంది ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ మీద అసంతృప్తిగా ఉంది. అంటే ఎవరైతే నేషనల్ డ్యూటీలో లేరో, అలాగే ఎన్సీఏలో కూడా లేరో, వాళ్ళు ఎందుకు రంజీ ట్రోఫీ ఆడట్లేదని చెప్పి బీసీసీఐ కొంచెం సీరియస్ అయింది. అండ్ దీని గురించి మనం నిన్న వీడియో కూడా చేసుకున్నాం. సో దీనికి కంటిన్యూషన్గా ఈరోజు బీసీసీఐ సోర్సెస్ దగ్గర నుంచి మరికొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ దీంట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బీసీసీఐ ఒక మ్యాండేటరీ పాలసీ తీసుకురాబోతుందంట. అదేంటంటే ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న ఇండియన్ ప్లేయర్స్ ఖచ్చితంగా 3-4 రంజీ మ్యాచెస్ ఆడాలంట. ఒకవేళ ఆడకపోతే వాళ్ళకి ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసేందుకు ఎన్ఓసీ ఇవ్వమని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో ప్రజెంట్ మన టీమిండియా డొమెస్టిక్ ప్లేయర్స్ అంతా రంజీ ట్రోఫీని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆడితే టీమిండియా తరఫున ఆడడం, లేకపోతే ఐపీఎల్ కోసం వెయిట్ చేయడం మాత్రమే చేస్తున్నారు. అండ్ ఈ మధ్యలో T20 ఫార్మాట్లో జరిగే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ 3 తప్పితే మన టీమిండియా డొమెస్టిక్ ప్లేయర్స్ మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీంతో నెక్స్ట్ ఇయర్ నుండి బీసీసీఐ ఒక పాలసీ తీసుకురావాలని చూస్తుందంట. ఎవరైతే మన టీమిండియా తరఫున ఆడకుండా ఉంటున్నారో, అలాగే ఎన్సీఏలో లేకుండా ఉంటున్నారో, ఆ ప్లేయర్స్ అందరూ ఖచ్చితంగా రంజీ ట్రోఫీలో కనీసం 3-4 మ్యాచ్లు ఆడాలంట. ఒకవేళ అలా చేయకపోతే ఐపీఎల్ ఆడనివ్వమని చెప్పి బీసీసీఐ హెచ్చరిస్తుంది. సో ఇదైతే నిజంగా చాలా మంచి మూవ్. ఎవరైతే పర్టికులర్గా రెడ్ బాల్ డొమెస్టిక్ క్రికెట్ నెగ్లెక్ట్ చేస్తున్నారో అలాంటి ప్లేయర్స్ అందరికీ ఇది ఒక వేకప్ కాల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పాలసీ కనుక అమల్లోకి వస్తే ఖచ్చితంగా చాలామంది ఎస్టాబ్లిష్డ్ ఇండియన్ ప్లేయర్స్ రంజీ ట్రోఫీలు ఆడడం స్టార్ట్ చేస్తారు. సో మోస్ట్లీ మన టీమిండియా బి టీమ్ తరఫున ఆడే ప్లేయర్స్ ఎవరు కూడా రంజీ ట్రోఫీలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయట్లేదు. అయితే మన టీమిండియాకి సెలెక్ట్ అయినప్పుడు స్క్వాడ్లో ఉండడం, లేకపోతే ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవ్వడం, ఇదే చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు బీసీసీఐ ఖచ్చితంగా ఒక 3-4 రెడ్ బాల్ మ్యాచెస్ ఆడాలని చెప్పి ఒక మ్యాండేటరీ పాలసీ తీసుకురాబోతుంది. బట్ ఈ పాలసీ అయితే ఏడాది రాకపోవచ్చు. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ నుండి స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ప్లేయర్ రంజీ మ్యాచెస్ ఆడడానికి అవైలబుల్గా ఉన్నప్పటికీ కావాలని స్కిప్ చేస్తే అతను ఐపీఎల్ ఆప్షన్లో కూడా పార్టిసిపేట్ చేయనివ్వకుండా చేస్తారంట. సో బీసీసీఐ అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ను నెగ్లెక్ట్ చేస్తున్న ప్లేయర్స్ మీద గట్టిగానే యాక్షన్ తీసుకోబోతుంది. ఇక దీంతో పాటు వచ్చిన మరో అప్డేట్ ఏంటంటే ప్లేయర్స్ యొక్క వర్క్లోడ్ గురించి. సో లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అప్పుడు చూసాం, వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్స్ యొక్క వర్క్ లోడ్ని మేనేజ్ చేయమని అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ రిపోర్ట్ చేసింది. బట్ ఐపీఎల్లో చూసుకుంటే మాత్రం బీసీసీఐ అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏ ఫ్రాంచైజీకి కూడా ఇవ్వలేదంట. అంటే అందరు ప్లేయర్స్ ఐపీఎల్ అన్ని మ్యాచెస్ కూడా ఆడుకోవచ్చు. అయితే T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ప్లేయర్స్ యొక్క ఫిట్నెస్ను మానిటర్ చేస్తారంట. అండ్ ప్రతి ఫ్రాంచైజ్ కూడా ప్లేయర్స్ ఫిట్నెస్కు సంబంధించి ఒక రిపోర్ట్ని ఎన్సీఐకి సబ్మిట్ చేయాలి. బట్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ప్రకారం ఒక ప్లేయర్ ఎన్ని మ్యాచెస్లో మాత్రం ఆడించాలని చెప్పి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అండ్ ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ముగియగానే కొంతమంది ప్లేయర్స్ను ముందుగానే T20 వరల్డ్ కప్ కోసం న్యూయార్క్ పంపుతారంట. అంటే ఏ టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వవో ఆ టీమ్స్లో ఉన్న వరల్డ్ కప్లో ఆడే ప్లేయర్స్ను ముందుగానే న్యూయార్క్ పంపబోతున్నారు. అండ్ దాని మిగతా ప్లేయర్స్ని కంప్లీట్గా సీజన్ ముగిసిన తర్వాత 2 విడతలో పంపుతారంట. సో మన టీమిండియాకి సంబంధించి ఈరోజు బీసీసీఐ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. మరి వీటిలో మీకు ఏ అప్డేట్ మంచిగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.